అందరికీ నమస్కారం. నేను మీ రాజన్ యాదవ్. వెల్కమ్ టు ఆర్ఆర్వి టాక్స్. ఈ రోజు మనం మంచిర్యాల జిల్లాకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమకారుడు నల్లా నాగేంద్ర ప్రసాద్ అన్న గారు ఇంటికి వచ్చిన మనం అందరితో ఒకసారి మాట ముచ్చట చేద్దాం. నా నమస్తే అన్న. నమస్తే అన్న. ముందుగా మీకు ఉద్యమాభివందనాలన్న. మీకు కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీరు అట్లానే తెలంగాణ ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నారు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఎవరు ఎన్ని పార్టీలు మారినా కూడా మీరు ఒకటే పార్టీ ఎంచుకున్న తర్వాత అందులోనే స్థిరంగా ఉంటుంది కాబట్టి మీతో ఒకసారి మాట్లాడాలనిపించిందన్న. అందుకే మీ ఇంటికి రావడం జరిగింది. ఒక్కసారి ఆర్ఆర్వై టాక్స్ ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. ముందుగా ఆర్ఆర్వై టాక్స్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఆర్వై టాక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మీకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి ఎంతో మందిని, అంటే మాలాంటి వారిని కాదు, మేము మీ ఇంతకుముందు వీడియో చూసినాము, ఎంతో మంది మారుమూల మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కళాకారులు అందరినీ కూడా మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఇంతమంది కళాకారులు మన మంచిర్యాల జిల్లాలో ఉన్నారా అని మేము కూడా మీ యూట్యూబ్లో కింద కామెంట్ల రూపంగా ప్రశ్నలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ వీడియోలు మేము స్టేటస్ను పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మన మంచిర్యాల జిల్లాలో ఇంత మారుమూలలో కూడా అంతమంది కళాకారులు ఉన్నారా అనేది మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. ఏ ఛానల్ తీసుకురాలేదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా వెలుగులోకి వచ్చిన సందర్భాలు లేవు. అటువంటి కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చిన ఆర్ఆర్వై టాక్స్ ఏదైతే ఛానల్ ఉందో దానికి దాన్ని స్థాపించి ఇటువంటి కళాకారులను మీరు తీసుకొస్తున్నటువంటి మీకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ దగ్గర రావడానికి ముఖ్య కారణం డైరెక్ట్ పాయింట్ చేస్తాం, అంటే తెలంగాణ అంటేనే ఇప్పుడు టిఆర్ఎస్ అయిపోయింది, లేదా ప్రతిపక్షంలో కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియని ఆమ్ ఆద్మీ పార్టీలో మీరు అలానే కంటిన్యూస్ గా ఉంటుంది. నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మంచిర్యాలలో నాగేంద్ర ప్రసాద్ అన్న, నాగేంద్ర ప్రసాద్ అన్న అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతుళ్ళు, ఎందుకు దీంట్లో కంటిన్యూగా మీరు ఉంటుంది, అది ఒకసారి చెప్పండి. వాస్తవానికి 2013లో నేను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ దానికి ముందు నేను ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎమ్మెల్యే అరవింద రెడ్డి సమక్షంలో, మాకప్పుడు టీఆర్ఎస్వి యూత్ ప్రెసిడెంట్ శంకర్ రమేష్ అని ఉండే వారి ఆధ్వర్యంలో ఎన్నో అనేక ఉద్యమాలు, అప్పుడు నాకు అత్యంత చిన్న వయసు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 26 సంవత్సరాలు ఉన్నా, అంటే అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు వెనక్కే ఉన్నా నేను. ఆ వయసులోనే నేను ఉద్యమంలలో పాల్గొన్నా, ఆ ఉద్యమ స్ఫూర్తి నాకుంది. కానీ ఏదైతే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజారే ఉద్యమాలను ఉండేది, ఆ ఇండియా యాంటీ కరప్షన్ మూమెంట్ ఉండేది బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిలో, అప్పుడు మన తెలుగు మీడియాలో కూడా ఎంతో చూపెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఉద్యమంలో ఉన్నా కాబట్టి ప్రతి నిత్యం పేపర్ చదవడం, టీవీలు చూడడం అనేది నాకు ఇక చిన్నప్పటి నుండి అలవాటే ఉంది. ఆ టీవీలు చూస్తున్న సందర్భంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ తన జాబ్కు రిజైన్ చేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టిండు. కేజ్రీ లీగ్స్ అయినప్పుడు అంబానీ, అదానీ వాళ్ళ లాంటి వాళ్ళకు స్విస్ బ్యాంక్ లో ఉన్న అకౌంట్లు ప్రతి ఆదివారము కేజ్రీ లీగ్స్ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతూ ఎవరెవరికి అకౌంట్లు ఉన్నాయో తీసి అంత డీల్గా చెప్పే ధైర్యం ఉండే. అటువంటి అన్ని నాకు మెల్లమెల్లంగా మనసులో తగలడం జరిగింది. ఆ విధంగా ఏదైతే 2012లో ఎలక్షన్స్ పెట్టినప్పుడు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి, ఆమె మీద ఈ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి షీలా దీక్షిత్ కు మెజార్టీ డిపాజిట్ రాకుండా గెలిచిన సందర్భం, అంటే ఆయన ఉద్యమం, ఆయన నిజాయితీ ఎంతనో మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, 2012లో పార్టీ పెట్టిండు, పెట్టిన 8 నెలలకి ఎలక్షన్స్ వచ్చినాయి. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు 28 అసెంబ్లీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 15 సంవత్సరాలు అంటే 3 పర్యాయాలు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మెజార్టీ రాలేదు. 32 సీట్లు 8 స్థానాలకే పడిపోయిన సందర్భం, బీజేపీ 32 స్థానాలు వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు వచ్చింది. అటువంటి పరిస్థితులలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని ఢిల్లీలో ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి గవర్నమెంట్ కూడా ఫామ్ చేద్దామని చెప్పినట్టు, అదే దానికి సంబంధించి చెప్తున్నా. ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచి వాలంటీర్ని వాళ్ళ సమక్షంలో వాళ్ళ నిర్ణయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తను ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు స్పష్టంగా చెప్పిండు, నా ప్రాసెస్ ఇది, నేను అవినీతి రహిత సమాజం కోసం నేను ఈరోజు ఈ పార్టీ పెట్టిన, ఈరోజు మీ మద్దతు తీసుకుంటున్నా. అంటే ఏదైతే అన్నా హజారే గారు జన్లోక్పాల్ బిల్ గురించి ఇంత ఉద్యమం చేస్తున్నారో, అది ఉద్యమాలతో రాదు, మనమే ప్రజాప్రతినిధులమే సాధించుకోవాలనే ఉద్యమంతో అది పెట్టిండు. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో అప్పుడు మనం ఆ రోజు చూసుకున్నట్టయితే ఆ రోజు నుండి తను 42 రోజుల పాలన చేసిండు. అప్పటి వరకు మన తెలుగులో ఒకే ఒక్కటి సినిమా అనే ఉంటది, ఒక రోజు ముఖ్యమంత్రి, ఆ సినిమాల పాలన ఏ విధంగా అయితే జరుగుతుందో
అదే విధమైన పాలన ఢిల్లీలో జరిగింది. దానికి నేను చాలా ఆకర్షితుడైన అప్పటి నుండి నేను డే వన్ నుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మెట్రోకు పోయి మెట్రో ట్రైన్ లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నేను కేజ్రీవాల్ ని ఫాలో అవుతున్నాను. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఆయన యొక్క వ్యక్తి విధానాలు నచ్చే నేను ఈ రోజు పార్టీలో కొనసాగుతా ఉన్నాను. అంటే ఢిల్లీలో ఉద్యమం చూసి మీరు ఆకర్షితులైన వెళ్ళిపోయి కరెక్టే. ఇక్కడ ఇప్పుడు ఈ అవినీతి రహిత పాలన అనేది మన తెలంగాణలో మన మంచిర్యాల ప్రాంతం లోపల అసలు పాసిబుల్ అవుతుందా? మీరు ఎట్లా ఉద్యమకారుడిగా దాని మీద ఇప్పుడు ఉద్యమం చేస్తా ఉన్నారు మీ స్థాయిలో? అన్న ఇప్పుడు 2013 నుండి నేను పార్టీలో ఉన్నా. ఈరోజు మీరు నన్ను మీ ప్రేక్షకులకు పరిచయం చేసే కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అన్నారు. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనే ప్లాట్ఫామ్ నేను ఉపయోగించుకోకుంటే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవారు కాదు అని నేనైతే భావిస్తా ఉన్నా. నేను ఈ రోజు మంచిర్యాల జిల్లాలో గానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంతమంది తెలిసిన అంటే ఆ ప్లాట్ఫామ్ నాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. నేను ఎప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి రుణపడి ఉంటా. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది ఏంది సేకరణ థింగ్, కాకపోతే నేను ఆ పార్టీని పట్టుకొని ఈ రోజు మంచిర్యాలలో ఇప్పటి వరకు ఉంటున్నా. కాబట్టి ఈ రోజు ఇంతమంది నన్ను గుర్తిస్తున్నారు, ఈ రోజు మీరు కూడా గుర్తించిండ్రు, ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఒకటి మీరు అన్నట్టుగా ఎప్పుడు వస్తుందో అనే దానికి నేను కూడా చెప్పలేను, కాలమే సమాధానం చెప్తుంది. కానీ మేము ఒకటి మాత్రం నిజాయితీగా చెప్పవచ్చు, ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతుందో దాన్ని ప్రతి ఒక్క తెలంగాణ కాదు యావత్ భారతదేశం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీకు ఉదాహరణ చెప్తా, మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో మొన్న అక్కడ 28 కార్పొరేట్ సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సాధించడం జరిగింది. అంటే అక్కడ మార్పు ఢిల్లీలో మేము అది చేశాం, ఇక్కడ కూడా మేము చేస్తామని ఒక మాటతో ఢిల్లీలో జరిగింది, ఇక్కడ ఎందుకు జరుగుతలేదు అని ఒక మాటతో 28 కార్పొరేట్ సీట్ గెలిచాం. అదే విధంగా చూసుకున్నట్టయితే గోవాలో ఒక జెడ్పీ సీట్ గెలిచాం. మేము రెండోసారి ఏదైతే మనం ఢిల్లీలో 70-68 సీట్లు సాధించి అధికారం చేపట్టామో 2017లో పంజాబ్ ఎలక్షన్స్ జరిగాయి. పంజాబ్ లో మాది మెయిన్ అపోజిషన్ పార్టీ, అక్కడ ప్రతిపక్ష పార్టీ మాది. 22 సీట్లతో పంజాబ్ లో మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. పంజాబ్ లో మాకు గతంలో 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎంపీ ఉన్నారు. అంటే మాది అన్ని విధాలుగా అదే విధంగా చూసుకున్నట్టయితే గోవాలో ఒక జెడ్పీ సీట్. అంతెందుకు మొన్నటి కౌన్సిలర్ ఎలక్షన్స్ లో మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ లో రషీద్ అని చెప్పేసి ఒక కౌన్సిలర్ కూడా మన ఆమ్ ఆద్మీ పార్టీ తప్ప, ఎందుకంటే అప్పుడు మనకు రిజిస్ట్రేషన్ కానీ ఇండిపెండెంట్ సింబల్ తో గెలిచింది, కానీ మా ఆమ్ ఆద్మీ పార్టీని ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక కౌన్సిలర్ ఉన్నది. ఇదే విధంగా ముంగటికెళ్తూ రేపటి రోజున డెఫినెట్ గా మన మంచిర్యాలలో తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్ప్రెడ్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీ లాగా ఈ రోజు మన కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో, రేపు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ కూడా దాని ప్రభావం కోల్పోతా ఉంది, సీనియర్ లేకపోతే జూనియర్ పార్టీలో చేరట్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఎదుగుదామనే ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా అంటే మాకైతే ఆశాభావం ఉంది. నేషనల్ వైడ్ గా చూసుకున్నా కూడా జరుగుతున్న సందర్భాలు సంఘటనలు చూస్తా ఉంటే డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా రెండో పొజిషన్ కి రావడానికి చాలా తక్కువ రోజులే పడుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అయితే తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు ఈ సూత్రం పైన. తెలంగాణ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని ఈ మధ్య చాలా సార్లు దాదాపు మీరు రోజు తప్పి రోజు కూడా కనిపిస్తా ఉన్నారు లైవ్ లోపల న్యూస్ ఛానల్స్ లోపల. అంటే మీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ నిరుద్యోగం మీద మీరు ఎట్లా పోరాటం చేస్తారు? నిరుద్యోగుల మీద ఆమ్ ఆద్మీ పార్టీ పరంగా అటు మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు, అదే విధంగా మేము కూడా చేస్తున్నాం. మీరు ఏదైతే చూస్తున్నా అని అన్నారో, మేము మా గొంతును మేము ఎప్పటికప్పుడు వినిపిస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే మనం సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాలు అన్నాం. అంటే మూడు ప్రత్యేకమైన అంశాల మీద ఈ రోజు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంటే ఈ మూడింటి విషయంలో మన రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో గ్రహించే తెలంగాణల ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమం చేసిండు. అవి తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా ఈ రోజు నియామకాలు ఎందుకు ఇస్తలేడు, వాళ్ళ ఇంట్లో ఎన్ని నియామకాలు చేసుకున్నాడు. తెలంగాణ నిరుద్యోగ యువత ఈ రోజు ఎంత తన్నాడుతా ఉందంటే, మొన్నటికి మొన్న చూసినట్లయితే నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోని తప్పులేదు, కానీ మొన్న ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు కాల పరిమితులు పెంచడం అంటే నిరుద్యోగుల పట్ల ఎటువంటి వైఖరితో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 3 సంవత్సరాలు వాళ్ళు అడిగిన అన్న ఎవ్వరు అడగలే, స్వచ్ఛందాలకు 3 సంవత్సరాలు ఇస్తానంటే ఈ 3 సంవత్సరాల్లో ఒక్క ఖాళీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందా? ఉన్న ఖాళీలనే భర్తీ చేస్తలేవు నువ్వు. 3 సంవత్సరాలు ఖాళీగా లేకుండా చేసినావు అంటే తెలంగాణ నిరుద్యోగుల పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. మనం కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి.
రానున్న రోజుల్లో వాళ్ళకి తగిన బుద్ధి కూడా చెప్పాలి. అయినా కూడా యువత ఇంకా కూడా పిచ్చిగా టీఆర్ఎస్ వైపే వెళ్తా ఉన్నారు, ఓట్లు వేస్తా ఉన్నారు, గెలిపిస్తా ఉన్నారు. మరి యువతకు మీరేం చెప్పదలుచుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు? అన్న ఈరోజు తప్పుగా భావించద్దు, యువత ఏ విధంగా తయారైందంటే మందు విందుకు చాలా ఎందుకంటే పొద్దున మీటింగ్ ఉందంటే వానికి ఆ రోజు ఏ పని ఉన్నా వదులుకొని పోతుండే, ఎందుకంటే వానికి డబ్బు వస్తుంది, బిర్యానీ వస్తుంది, సాయంత్రం అయితే వానికి మందు కూడా వస్తుంది. ఇంత మంచిగా ఫ్రీగా ఇవన్నీ దొరికినప్పుడు యువత ఎందుకన్నా వా టీఆర్ఎస్ పార్టీలకు పోకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే ఏమొస్తుంది? ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీలో నేను ఏం చేస్తున్నా, ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రతిరోజు నా జేబులకి సొంత ఖర్చు పెట్టుకుంటా. ఇటువంటి పార్టీకి యువత ఎందుకు వస్తుందన్న? మందు దొరుకుతుంది, నీకు బీరు దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, మంచి పొద్దున్న కార్లలో దింపుతా ఉండి ఇంకా అంత సుఖాన్ని వదులుకొని ఎందుకు వస్తుంది? కానీ అది చాలా తప్పు. యువకుడు ఆలోచించాలి, నిన్ను ఇంత వాడుకుంటుండు, ఈ రోజు ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీ తిరుగుతుండు. ఒకసారి మీ అన్నను అడగండి, పీజీలు డిగ్రీలు పూర్తి చేసిన మీ అన్నను అడగండి, ఉద్యోగం రాలేదని చెప్పేసి ఎంట్లో దండలాడుతుండో మీ అక్కలను అడగండి, వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఉద్యోగాల కోసం నిరంతరం టీవీలో కండ్లు రాయలు కాసినట్టు కేసీఆర్ గారు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారని చూస్తున్నా, వాళ్ళ అక్కలని వాళ్ళ అన్నలని ఈ రోజు పెళ్లి చేసుకోకుండా ఎంతో మంది ఇంకా హైదరాబాద్ లో కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళని అడిగితే వాళ్ళ బాధలు రేపు వీళ్ళు అదే స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాలు మన తాళీలు ఉంటాయి, వీళ్ళు ఎప్పటికీ డిగ్రీలు అన్నీ అయిపోతాయి. వీళ్ళు మనం ఏదైతే చేస్తున్నామో అదే విధంగా వీళ్ళు కూడా ఎదురు చూసే రోజులు వస్తాయి. కానీ అది మీకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు మీరు దాన్ని గ్రహించి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటి నుండి ప్రశ్నించి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తే చలో ఉద్యోగాలు కోల్పోయిన కోల్పోయిన భవిష్యత్తులో మీరన్నా బాగుపడతారని చెప్పేసి నేను ఈ యువతకు మీ వేదికగా నేనైతే తెలియజేయాలనుకుంటున్నాను. నా కేసీఆర్ పరిపాలనలోకి వచ్చినట్టే కారణం అప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి, దళితులను ముఖ్యమంత్రి ఇస్తా, ఇప్పుడు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా, అంటే ఒక్కొక్క ఎలక్షన్ లో ఇట్లాంటి హామీలతో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అవన్నీ మర్చిపోయింది. సో నిరుద్యోగ వృత్తి కానీ ఈ దళిత ముఖ్యమంత్రి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా దాన్ని భావిస్తుంది? ఒకటన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఎలక్షన్స్ అంటే ఒక మీటింగ్ పెడితే నోటికి ఎంత వస్తుంది అంత, బస్ ఎంత వస్తుంది అంత. జనాలతో ఏ విధంగా మాట్లాడతారంటే ఆడ కూర్చేసుకొని కూర్చోని పని అయిపోయాక నేను ఆన్లైన్ కూర్చుంటాను, మీ జిల్లాకి వచ్చి 10 రోజులుండి మీ సమస్యలను పరిష్కరించే పోతా అంటాడు. అంటే ఇటువంటి మాటలు మన తెలంగాణ సమాజంలో మన ఓటర్లు కూడా ఎట్లున్నారంటే ఏ నిజంగా నచ్చి కూర్చేసుకొని మొత్తం చేసేస్తాడు కాబట్టి మనం అయితే ఓటేసి ఫస్ట్ గెలిపిద్దాం అనే విధంగా ఉంది. కానీ రెండోసారి మొదటిసారి అవకాశం ఇచ్చిండు అంటే డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. సరే మన వాళ్ళు ఒకటన్న ఆశావాదులు, ఎందుకంటే చాలా బీద తరగతి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో మంది తెలంగాణలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అంటే ఇలా ఎవరు కాదనుకుంటారు అన్న, కిరాయిలు ఈరోజు చూస్తా ఉన్నాం వేరే వేరుండే అవి ఒక్క సంవత్సరం అయితే ఈ ఒక్క పర్యాయం నెక్స్ట్ వస్తాయి వచ్చి అనుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుందని ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారు? ఇటువంటి ఆశ ఒకరు కూడా కాలే కావచ్చు, కాలేదు. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మాత్రం కేవలం 6 నెలలనే అలాంటి 6 నెలలనే అయిపోయినాయి. 8 నెలలు అయితే మాత్రం ఒక్క డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయితే వాళ్ళకి ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో బై ఎలక్షన్స్ జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ అటువంటి సందర్భంలో ఒక్కసారి వచ్చి ఓ 4 ఇళ్లల్లో 4 పాల్పొంగించినట్టు చేసి మాత్రం ఓట్లను మాత్రం దండుకుంటున్నారు. తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి, ఈ ఇటువంటి అంశాలన్నింటినీ ఆలోచించాలి. యువత కూడా ఆలోచించి వారి తల్లిదండ్రులకు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఆలోచించే శక్తి లేకపోయినప్పుడు యువకులు ఆలోచించి వారి తల్లిదండ్రులకు ఈ జరుగుతున్న పరిణామాలను చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంటే యువత మేల్కోకుంటే రేపటి తెలంగాణ భవిష్యత్తు శూన్యం. యువత మేల్కోకుంటే మనము కొన్ని రాష్ట్రాలను చూస్తా ఉన్నాం, మన మంచిర్యాల జిల్లాలో హోటళ్లలో ఆడేట పనులు చేసుకున్నానికి ఇతర రాష్ట్రాల నుండి వస్తారు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రాలు బీహారు ఒడిశా ఎటువంటి రాష్ట్రాలు అయితే ఎక్కడ చూడు యువకులు నాతోటి మీ వయసు యువకులు ప్రతి హోటళ్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కడ చూడు వాళ్ళే కనబడతారు. రేపటి రోజున తెలంగాణ సమాజ పరిస్థితి కూడా తెలంగాణ యువత పరిస్థితి కూడా అదే అంటే మనం మేము కొట్టుకోకపోతే డెఫినెట్ గా ఇదైతే. ఎందుకంటే ఒకసారి చూస్తామన్న, రెండోసారి కూడా చూస్తున్నాం, రెండోసారి అదే తప్పు జరుగుతుంది. ఇప్పుడు కంపల్సరీ మేల్కోవాల్సిన అవసరం యావత్ తెలంగాణ సమాజానికి ఉంది. మేల్కోకుంటే మనలాంటి ఉద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల బాట పట్టాల్సిన ఇదివరకే పడతా ఉన్నారు, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు పట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ దృష్టిలో కేజ్రీవాల్ అంటే అన్న? మా దృష్టిలో కేజ్రీవాల్ అంటే నేను దేవుడు అని చెప్పుకుంటే, ఎందుకంటే
ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటిని అవలంబిస్తున్న పరిణామాలను చూస్తా ఉంటే, ఢిల్లీలో చూసుకుంటే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా అన్న. నేను ఎందుకు కేజ్రీవాల్ ని దేవుడు అన్నాను, ఢిల్లీలో కరెంటు తయారు చేయాలన్న 200 యూనిట్ల విద్యుత్ ఢిల్లీ ప్రజలందరికీ ఫ్రీ ఇస్తున్నారు. 200 యూనిట్ల వరకు 20,000 లీటర్ల ఉచిత త్రాగునీరు. అదే విధంగా ఢిల్లీ విద్యా వైద్య విషయం మీరు చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు గర్విస్తా ఉన్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల మీద పరిశోధన నడిపించిన సందర్భాలు కూడా మీరు కథనాలను చూసారు. అంటే ఎటువంటి విద్యా విధానం ఈరోజు ఢిల్లీలో జరుగుతా ఉంది, ఎటువంటి వైద్య విధానం జరుగుతా ఉంది. ఈరోజు ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్న, ఢిల్లీలో మహిళలు విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళాలన్నా, మహిళలు పనులకు వెళ్ళాలన్నా, ఇటాలన్నా వారికి బస్సు ప్రయాణం ఉచితం. అదే విధంగా ఢిల్లీ మొత్తం సీసీటీవీ కెమెరాలు, ఇవన్నీ ఇన్ని సంక్షేమ పథకాలు మనము సినిమాలలో ఏదన్నా కథనాలలో చూస్తాం తప్ప నిజంగా ఢిల్లీలో జరుగుతుందని. నేను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినో మీకు తెలుసు, నేను ఢిల్లీలో ప్రత్యక్షంగా చూసినా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అందుకే కదన్న మొదటిసారి చెప్పిండు కాబట్టి 28 ఇచ్చిండు, 42 రోజులలో కొన్ని చేసిండు కాబట్టి 70కి 68 ఇచ్చిండు, 5 సంవత్సరాల్లో చెప్పిన అన్ని చేసిండు కాబట్టి మళ్ళీ 70కి 62 సీట్లు ఇచ్చి మళ్ళీ అవకాశం ఇచ్చిండు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా అధికారాన్ని కోల్పోదాన్ని రాసి పెట్టుకోవాలి ఢిల్లీ ప్రజలు. ఎందుకంటే ఏ పార్టీ కార్యకర్త కొడుకైనా కూడా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఏ పార్టీ కార్యకర్త అయినా వారికి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే ఢిల్లీ మొహల్ల క్లినిక్ వెళ్తున్నారు అన్న. ఇదైతే స్పష్టం, అటువంటి వ్యక్తిని దేవుడు అని అంటున్నారు, తప్పేముందా? అలాంటి అవినీతి రహిత పాలన దేశం మొత్తం వస్తుందని మీరు అనుకుంటున్నారు? అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు దేశం మొత్తం డెఫినెట్ గా వస్తుంది అన్న. ఆయన ఢిల్లీలో చేస్తున్న అభివృద్ధి స్ఫూర్తిని తీసుకొని నాలాంటి యువత ముందుకు వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రాల్లో వేస్తాను తప్పకుండా. ఈ రోజు నేను ఒక లక్ష్యంతోనే ఉన్నా, ఇయ్యాల కాకపోతే రేపు మీరు అన్నారు ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో రాని అన్న, అచ్చవరకు నేను ఈ పార్టీని పట్టుకొని ఉంటా. ఢిల్లీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని ఇక్కడ ఎందుకు జరుగుతలేదని నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. ఎందుకంటే ఢిల్లీలో 200 యూనిట్ వరకు విద్యుత్ ఫ్రీ ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వాలన్నా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ తయారవుతుంది, తయారు కాగా విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయండి? ఇక్కడ 200 యూనిట్లు ఒక సగటు కుటుంబం కాలిస్తే 4-5 వందలు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉన్నాము. ఈరోజు మనము తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ విద్య పరిస్థితి ఏ విధంగా ఉందన్న. స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అన్ని ముందబడుతున్న సందర్భాలు, ప్రతి అకాడమిక్ ఇయర్ కి విద్యా సంస్థలు పెరగాలన్న, విద్యా సంస్థలు మొత్తం తగ్గుతున్నాయి. మరి ఢిల్లీలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్ళు పెరుగుతున్నాయి, ఇంకోటి ప్రతి ప్రభుత్వ స్కూల్ కు సీట్లు లేవు అనే బోర్డు కూడా కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వైద్య పరంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా ట్రైబల్ ఏరియా, ఎంతో మంది నిత్యం మన మంచిర్యాలకి ఏది మెరుగైన వైద్యం కోసం చెన్నూరు ప్రాంతం అయితే కాగర్నగర్ మెరుగైన వైద్యం అని మన మంచిర్యాలకు వస్తారు. మంచిర్యాలకు వస్తే ఒకసారి బెడ్ మీద పడుకోబెట్టి స్టేటస్ తో అటు ఇటు చూసి ఒక చిట్టి రాసి రిఫర్ టు వరంగల్, రిఫర్ టు కరీంనగర్, రిఫర్ టు హైదరాబాద్. దీన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అనద్దు, ప్రభుత్వ రిఫరల్ ఆసుపత్రి, మంచిర్యాల జిల్లా రిఫరల్ ఆసుపత్రి అని అంటేనే బాగుంటదని నేను ఎన్నో మీడియా సమక్షంలో నేను ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు మీ వేదిక కూడా నేను చెప్తా ఉన్నా. జిల్లాది మనది 100 పడకల ఆసుపత్రి ఉండే, దాన్ని 250 పడకల ఆసుపత్రి చేసి దాదాపు 2 నుండి 3 సంవత్సరాలు అవుతుందన్న. ఇంతవరకు ఆ అభివృద్ధికి నోచుకోలేదు. అంటే ఇది మన మంచిర్యాల జిల్లా ప్రజాప్రతినిధుల పనితనం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిజంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన మంచిర్యాల జిల్లాలో ఉన్న కాదు, పక్కకున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే కూడా మెరుగైన వైద్యం దొరుకుతుందేమో అని మంచిర్యాల జిల్లాకు వస్తే ఇక్కడ నుండే వాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి బస్సు కడితే ఇక్కడ అప్పు చేసుకొని అంబులెన్స్ పట్టుకొని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఇది ఎవరి తప్పిదం? మన మంచిర్యాల జిల్లా ప్రజాప్రతినిధుల తప్పిదం కాదా? క్రియేటర్ మంచిర్యాల అన్నారు, ఓవర్ బ్రిడ్జ్ కి ప్రత్యామ్నాయం అన్నారు, చుట్టూ రింగ్ రోడ్లు అన్నారు, తెలంగాణ చేయడేం లేని ఎక్కడున్న మున్సిపాలిటీ అక్కడ అన్న. ఇవన్నీ మనకి ఎప్పుడు కనబడతాయంటే పండుకునే ముందు ఒకసారి కళ్ళు మూసుకోవాలన్న. కళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటే వీళ్ళు చెప్పినవి కాదు. కేటీఆర్ గారు ట్విట్టర్ లో వెళ్తే చూసినవా, కేంబ్రిడ్జ్ అని ఏదన్నా ఒక స్కూల్ మంచిగా చేస్తే సిరిసిల లేదో స్కూల్ ఏదో ఫండ్స్, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ కాదంట, ఏదో ఫండ్స్ తో చేసిరు, అవి ట్విట్టర్ లో పెడితే చూసినవా. అటువంటి అన్ని కూడా మన మంచిర్యాల ఊహించుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రతి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం పండుకున్నప్పుడు అన్ని ఊహించుకోవచ్చు అన్న. కేసీఆర్ గారు మాటలు చెప్తారు కదా, మనం చెప్తా అంటే ఆ స్పీచ్ మనం టీవీలు ఉన్నా, కార్యకర్తలు ముంగడ కూర్చొని ఉన్నా, ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు అయిపోయినట్టే అనిపిస్తా అన్న. ఎందుకంటే తెల్లారు ఓటు గుద్దుతారు కదా,
అయినట్టు అనిపిస్తుంది, కానీ 8 సంవత్సరాలు అవుతుంది, ఏమవుతుంది, ఏం అవ్వట్లేదు. కానీ ఇది ఏంటిదంటే ప్రచారాల ప్రభుత్వమే తప్ప పని ప్రభుత్వం కాదన్న. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చిందన్న. అదే మేనిఫెస్టోని పట్టుకొని 2020 అసెంబ్లీ ఎలక్షన్ ఏమన్నా తెలుసా, మేము రిపోర్ట్ కార్డు తీసుకొచ్చినాం. అంటే మీకు 2015లో ఏమేమైతే సంక్షేమ పథకాలు చెప్పినామో అవన్నీ చేసినామా లేదో చూసుకోండి ఒకసారి. ఇక మేమైతే అన్ని చేసినామని చేస్తున్నాం. మీకు ఎక్కడనైనా చేయనట్టు కనబడితే మీరు వేరే పార్టీకి ఓటేసుకోండి. నిజంగా మేము 2015 అసెంబ్లీ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పినామో అవన్నీ చేసినాం అనుకుంటే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటే అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి రిపోర్ట్ కార్డు తీసుకొచ్చుకొని ఓట్లు అడిగిన ప్రభుత్వాన్ని ఒక్కటి చూపెట్టండి అన్న. మీరైతే నాకు తెలిసైతే లేదు, నాకు తెలిసైతే లేదు. అదేవిధంగా ఇన్ని సీట్లు సాధించుకున్న అంటే 70కి 68 సీట్లు 70కి 62 సీట్లు సాధించుకున్న ప్రభుత్వం కూడా లేదు. ఇటువంటి సీట్లు తెచ్చుకుంటూ మిగతా పార్టీలకు వెళ్ళి కొను ఖర్చు మద్దతు ప్రభుత్వాన్ని స్థాపించుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా చివరికి అన్న 60 ప్రేక్షకులకి అంటే 60 ఛానల్ కి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ నేతగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక నిరుద్యోగ జేఏసీ నేతగా మీరేం చెప్పదలుచుకున్నారు అన్న? ఏం లేదన్న, మీ ఆర్ఆర్వై టాక్స్ ఏదైతే ఉందో నాలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు విష్ణవ. నిరుద్యోగుల ఆవేదన, ఇతర రాష్ట్రాలు ఇప్పుడు నన్ను చేసిరు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, మీ సబ్స్క్రైబర్స్ అంతా నాకు తెలిసి మన తెలంగాణ ముద్దు బిడ్డలే, మన మంచిర్యాల జిల్లా వాసులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులే ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే, కానీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒకసారి ఆలోచించండి, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏంటిది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముందు మనం అనుకున్న ఏంటిది, ఏం ఊహించుకున్నాం, ప్రస్తుతం ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెడుతుంది, ఈరోజు ఏ విధంగా వాళ్ళు పరిపాలన నడుస్తూ ఉంది ఒకసారి అన్ని ఆలోచించాలి. ఆర్ఆర్వై టాక్స్ అనేది ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న కళాకారులను ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈరోజు నాబోటి వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు మేము ఒక ఆవేదనగా చెప్తున్నాం తప్ప ఏది కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నట్టు లేదు. మా ప్రతి మాట ఒక ఆవేదన పూర్వకంగా వస్తుంది. మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూసే ఉంటారు, అదేవిధంగా మేము ఇంటర్వ్యూలో ఏదైతే చెప్తున్నామో వాటిని కొంచెం గ్రహించండి. అంటే చూసి చూడనట్టు వదిలేయకుండా కొంచెం గ్రహించి మీరు మా మాట విని మా వల్ల మేము చెప్పిన దానివల్ల మీకేమైనా ఉపయోగం అనిపిస్తే అది చేస్తే దానికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అది చేస్తే చాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకైతే తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా రాజన్న. ఎందుకంటే నాగోటి వాళ్ళను ఈ రోజు నేను చెప్పుకుంటున్నా, ఎన్నో ఛానళ్లలో మాట్లాడవచ్చు కానీ మొట్టమొదటి అవకాశం నాకు ఇచ్చిండు, ఇచ్చినందుకు మీకు ఈ అవకాశం రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైంది. రెండింటికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసింది కదండి నాగేంద్ర ప్రసాద్ అన్న మనోభావం. అంటే నిజంగా నిక్కచ్చిగా ఒక పార్టీ కోసం పనిచేస్తే పదవులు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. మేము ఎలాగైనా ఉండని, మా పార్టీ సిద్ధాంతం గొప్పది. మా పార్టీ ఎప్పటికైనా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఒక జాతీయ పార్టీగా ఎదిగి ప్రధానమంత్రి స్థానం లోపల కేజ్రీవాల్ గారిని కూర్చుండబెట్టడమే మా లాంటి సైనికుల ముఖ్యమైన లక్ష్యమని చెప్పిన నాగేంద్ర ప్రసాద్ అన్నతోని మన మాట ముచ్చట. మీకు ఇలాంటి ఇంకా నచ్చితే మీరు తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మిగతా కళాకారులను కూడా ఆదరించండి. మీ యొక్క ఆదరణకి నిజంగా ఆర్ఆర్వై టాక్స్ నిరంతరం నమస్తులు, నమస్తమాంజలు అర్పిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్.